राष्ट्र प्रजा दुरद कड़प जिले चित्तूर जिले अनंतपूर जिलासारी वर्ष वरदल वी 40 मंदिर पैन दुर्मरण चंदा कोई ग्रामा नील मुन अभी प्रजानीक पशु चला तीव्र इबंध पड़ मन अंदर चूसा मुख्यमंत्री गार एम स्पी अभी अधिकार अड़ पानी गवर्नमेंट अधिकार इबंधी राकूद इकडनी प्रति रोज ग्राम वारी ग्राम कार्यक्रम इंका ये कार्यक्रम पे प्रजल की प्रति कुटा की इनवे कुटाल की 95,000 रूपये तक इल्लु శాంక్షన్ చేసి 180,000 అంటే 275,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలని అదే విధంగా ఇల్లు పాక్షికంగా దెబ్బ తిన్న వాళ్ళకి 5,200 రూపాయలు వాళ్ళకి బియ్యం గాని నిత్యావసర సరుకులు గాని పూర్తిగా ఇళ్ళల్లో సామాన్ పోయినటువంటి వాళ్ళకి 5,500 రూపాయలు మనీ ఇవ్వడం గాని ఉంది ఈ కార్యక్రమాలన్నీ కరెంట్ స్తంభాలు కరెంటుని పునరుద్ధరించడం మంచి నీటి సౌకర్యం కల్పించడం ఇన్ని కూడా అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు శాసన సభ్యులతో అధికారులతో రివ్యూ చేస్తూ అక్కడ ఉదుడుపడి నాకు వాతావరణం అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ దెబ్బతిన్నటువంటి రైతాంగాన్నో లేకపోతే ఇల్లు దెబ్బతిన్నటువంటి ప్రజానీకాన్నో పరామర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మరి ఆదేశాలు ఇస్తా అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేదు వయసు వచ్చింది ఎందుకు బతుకున్నాడో కూడా తెలియదు రాజకీయ వ్యభిచారి ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే వైసీపీ శాసనసభ్యులు ఏదో అన్నారని చెప్పి కుంటి కుట్టి సాకులు చెప్పి ఏమన్నారో కూడా చెప్పడం నా భార్యను అవమానించారని చెప్పి ఆవిడ పేరు మేము ఎత్తలేదు నీ భార్యను ఏమనలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా వినకుండా ఏదో కారణం కావాలి ఎన్టీ రారర్ కుటుంబాన్ని వాడేసుకున్నాడు ఎన్టీ రారర్ని వాడేసుకున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద లోఫర్ గాడ్ అని చెప్పి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అతను పిలిచినా కూడా ఎవరో కూడా పలికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన భార్యనే తీసుకొచ్చి గనుక రోడ్డు మీద పెడితే కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు ఎన్టీ రారర్ని ఆదరించేటువంటి ఈ ప్రజానికం మద్దతు ఇస్తుందని చెప్పి రాజకీయ వ్యభిచారిలాగా ఆవిడనే ఎవరు అల్లర్ చేయలా ఈ వాడ ఈ ఊరు లేదు ఆ ఊరు లేదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో మరి చంద్రబాబు నాయుడు ఆయనకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా కలిసి ఆయన అల్లర్ అల్లర్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఒక రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డు మీద పెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే రాజకీయ వ్యభిచారి ఎవడన్నా ఉన్నాడంటే ఒకే ఒకడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఆవు గట్టు మీద మేత అంటే దూడ గట్టు మీద మేత ఆవు వెళ్ళి చూలో మేత దూడ కూడా అక్కడ మేత కదా మన ఈ సుపుత్రుడు ఈ పనికిమాలిన చోడదద్దన్న ఈ లోకేష్ గట్టు ఈడు వచ్చి నన్ను చెబుతాడు నా తల్లిని అవమానించారని చెప్పి ఎక్కడా కూడా ఎండినారారి కూతురు అయినటువంటి ఆవిడ పేరు చంద్రబాబు నాయుడు సతీమణి పేరు అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎక్కడా కూడా చెప్పలేదు ఆయనే రాజకీయంగా బతకడం కోసం ఆవిడని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నాడు ఇది చాలా దుర్మార్గం ఇటువంటి భర్త దొరకటం ఇటువంటి కొడుకు దొరకటం ఆయన ఆవిడ దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా కడప వెళ్ళాడు చిత్తూరు వెళ్ళాడు వెళ్ళి ఏం చెబుతాడు అక్కడ మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీ సమస్యలు ఎన్నిటి నేను గుర్తించాను ప్రభుత్వానికి ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి వీటిని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేయటం వేరు అది లేదు ఈడేం గమనించాడో తెలియదు ఏం చూసాడో తెలియదు మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏడు మొహం ఒకటి పెట్టుకుని పెట్టుకుని ఏం చెబుతాడు నా భార్యను అవమానించారు నా మిస్సెస్ను అవమానించారు అక్కడ వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతాయంటే నీ గొడవ నీ భార్య గొడవ వాళ్ళకి ఎందురా బాబు ఇక ఎప్పుడు ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం తప్పించి నీకు ఇంకా వేరే పని లేదా
అక్కడ 50 మంది చనిపోయి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలో లక్షణం అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ 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 బాధ ఏంటి, నా భార్య నన్నారు, నా మిస్సెస్ నన్నారు, లోకేష్ తల్లి నన్నారు, ఈ పనికి మాలినటువంటి నీ సొల్లు పొరాణం ఎందుకు వాళ్ళకే? నువ్వేమి నీ నిన్న తిరిగావో మొన్న తిరిగావో ఈ రోజు తిరుగుతున్నావు, నీ దృష్టికి ఏమొచ్చినాయి? అక్కడ పరిష్కారం కావాల్సిన ఏమున్నాయి? తక్షణం ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజే, పలానా ఊరు వెళ్ళాను నేను, పలానా సమస్య ఉంది, ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి అధికారంతో మాట్లాడు. లేకపోతే మాకు చెప్తే మాకు చెప్పు, మాకు చెప్పడం నీకు ఇష్టం, లేకపోతే మీడియా ద్వారా మాకు చెప్పు ఎక్కడ ఏ సమస్య ఉందో, నువ్వేం గుర్తించావు, ఇప్పుడు తక్షణం ఏం చేయాలి, దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెప్పు, నీకు 70 ఏళ్ళ వయసు ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉందనో, ఇవన్నీ వదిలేసి నా భార్యని అవమానించారు, నా మిస్సెస్ను అవమానించారు, అందుకని నేను అసెంబ్లీలోంచి బయటకు వచ్చేసాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మళ్ళీ ఎప్పుడో 2.5 సంవత్సరాలు నేను వచ్చి మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తాను, నేను ముఖ్యమంత్రి అయినాక మొత్తం నా భార్య సమస్యలు పరిష్కారం అవుతాయి, నా అవుతాయి, మీ అవుతాయి, ఈ సొల్లు కబుర్లు ఎందుకో. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, గాలిలో వచ్చాడు, గాల్లో తిరిగాడు, నాతో పెట్టుకుంటే ఎవడైనా గాల్లో కలిసిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినటువంటి సోనియా గాంధీ కాడి నుంచి ఇక్కడ నీ కొడుకు పొప్పుగాడు దాకా మధ్యలో నీలాడు తుప్పుగాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయి సంక నాగిపోయారు. నీకు 23 సీట్లు వచ్చి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి బేరమని చెప్పి కుప్పంలో ఓడిపోయినందుకు నీ బాధ తట్టుకోలేక ఏడ్చేసావంటే నిన్ను రాష్ట్ర ప్రజలు ఎంత తీసేసిన తాసిల్దార్లాగా నిన్ను ఏ స్థాయికి తీసుకొచ్చారో నీకు మర్చిపోయినట్టుంది. అప్పుడే 4-5 రోజుల్లో నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోయి మరి సర్వనాశనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేసినటువంటి ఎర్రనాయుడు ఏమయ్యాడో మనం చూసాం, శంకరావారు ఏమయ్యాడో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసు బనాయించి ఏయో ఉన్నాయని చెప్పి మరి చార్జ్షీట్లు వేసినటువంటి ఆ ఉద్యోగి ఈరోజు ఉద్యోగం మానేసి ఏ పరిస్థితుల్లో మీ టీవీ ఛానల్స్లో కూర్చునే డిబేట్లో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలని చూసినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి గతి పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకి వెళ్తూ మరి వాతావరణం అనుకూలించలేదు వెళ్ళొద్దని చెప్పినా కూడా ప్రాణాల కన్నా ప్రజల్ని ఎక్కువగా భావించాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రచ్చబండకి వెళ్ళాలని చెప్పి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయన మరణం చాలా గొప్ప మరణం. ఆయన చనిపోయి 10 సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆయన కొడుకుని ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టారంటే రాజశేఖర రెడ్డి గారిని చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి మరణం ఎవడైనా కోరుకుంటాడు? నీదేంద్ర కుక్క బతుకు, నీది నీ కొడుకుది, మంగళగిరిలో ఓడిపోయినటువంటి గెలిపించుకోలేనటువంటి ఓడిపోయినటువంటి వెదవాడు నువ్వు, భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పట్టికి పనికి మాలినటువంటి సన్నాసి బతుకు నీది, నీ కుక్క బతుకు, నీ కొడుకు కుక్క బతుకు కన్నా రాజశేఖర రెడ్డి గారి జీవితం, రాజశేఖర రెడ్డి గారు జీవించినటువంటి జీవితం, ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన నిలిచినటువంటి జీవితమే ప్రతివాడు కోరుకుంటాడు. నీపోటి బాబు కొడుకులు లాంటి ఏదో బతుకులు ఎవడో కూడా కోరుకోరు. మీరు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చచ్చినట్టే లెక్క. నీకు సిగ్గు చేరం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి భార్యను అడ్డం పెట్టుకుని బోరుమని శ్వాసాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చచ్చినాడి కింద లెక్క చేసుకున్నారు. కాబట్టి నువ్వు ఆల్రెడీ గాలిలో మట్టిలో మచానంలో కలిసిపోయావు. చంద్రబాబు నాయుడు పిచ్చివాడు కాకుండా నువ్వు 3 రోజులు తిరిగిన దానికి అక్కడ ఏమున్నాయి, తక్షణం ఏం పరిష్కరించాలి, అక్కడికి ఏం ప్రజల సమస్యలు ఉన్నాయి, 24 గంటల్లో నీ దృష్టికి వచ్చినాయి పరిష్కరించాల్సినవి ఏమున్నాయో ప్రభుత్వానికి చెప్పు. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏం పరిష్కరించాలో చెప్పు. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇంత వయసు వచ్చి నా పొట్టాడుతో తిట్టు తిని ఇంత దరిద్ర బతుకు బతికే కన్నా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే గొప్ప మనం. నీలాంటి పాపి చెరాయవని చెప్పి నీలాంటి కుక్కలు గాడిదలు నీలాంటి మానవ మృగాలు బతికిన ఒకటే సచ్చిన ఒకటే. సార్ బల్లరామయ్య ఇందాక మాట్లాడుతూ జూనియర్ NTR ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకం ఉంటుంది. చంద్రబాబు అవసరమైతే జుట్టు పట్టుకుంటాడు, దొరకపోతే కాళ్ళు కట్టుకుంటాడు. కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటామా? ఎవడు ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుతుంది?
అక్కడికి వెళ్తే వద్ద అధికారులందరూ ఆయన వెనకాల పడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాలు ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా. అక్కడ మా శాసన సభ్యులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు, అధికారులు ఎక్స్ట్రా అధికారులు పంపించారు. ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు. అక్కడ ఒక వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్ని కూడా కుదుడు పడినాక వెళ్ళి పరామర్శించడము పలకరించడము ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటి కనుక్కుంటాం ఇవన్నీ చేస్తాం. ఎంత రొటీన్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సంవత్సరానికి పరిష్కారం అయిపోతాయా? చంద్రబాబు నాయుడు కంటే పబ్లిసిటీ ఇప్పించాడికి, ఆడికి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే. ఏది పబ్లిసిటీ చేసుకోవాలి ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు కూడా తెలవ సాదు. ఆడికి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ. భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేసాడు. అట్ట ఎవడన్నా చేసుకుంటాడు ఈ ప్రపంచంలో? అన్నదానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా. పబ్లిసిటీ కావాలి, సింపతి కావాలి, ఓట్లు కావాలి. మాకు ఓట్లు అవసరంలా, సింపతి అవసరంలా, పబ్లిసిటీ అవసరంలా. అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమాలు తక్షణ రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి గారు. అయినాక కడప జిల్లాలో ఎవరిదమ్మా? 10కి 10 సీట్లు మమ్మల్ని గెలిపించారు. అన్ని జెడ్పీటీసీలు సర్పంచులు మొత్తం మమ్మల్ని గెలిపించారు. ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులోంచి డబ్బులు కానీ ఇస్తారా? ప్రభుత్వ డబ్బులే. అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు? చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచ్చిన ఒకటే పబ్లిసిటీ పిచ్చి. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా నాటి ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మీరు థియేటర్ ఎంత రెడీగా ఉండండి, బోయపాటి సీనో రాజమౌళి ఏమో తీసుకెళ్ళి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి. నేను మీరు యాక్షన్ గా నేను మొదలెడతానప్పుడు మీరు గేట్ ఎత్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా షూటింగ్ పెట్టల. అటువంటి లుచ్చా పని చేసిన లుచ్చాగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి సీనని పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మంది చంపిన ఇతను ఏం చేయాలి? గురేయాలా? జ్యుడిషియల్ విచారణ కూడా కింద పడే తొక్కి చంపాలా? అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడు ఆపుతాడు? నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది. ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత? 2 టీఎంసీలు కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజ్లోకి, 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజ్లోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు? 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజీకి 74 గేట్లు ఉంటే 2 రోజులు వెళ్తాయి 32 టీఎంసీలు వాటర్. 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి. 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి? గేటు మానవ తప్పిద్దాం. పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? ఎన్ని గంటల్లో వచ్చినాయి? ఎన్ని గంటల్లో లేచిపోయింది? రాత్రి 12 మొదలు పెడితే పొద్దున్న 6 డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు సరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాలా? చంద్రబాబు నాయుడు ఎంత లోఫర్ అంటే ఇది ఒక్కటేనమ్మా. రాజకీయ అవసరాల కోసం ఏమి అననటువంటి అసెంబ్లీలో ఏమి మాట్లాడినటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి మా మిస్సెస్ని అవమానించారు. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పాను ముఖ్యమంత్రిగా, నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి. అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో, సత్యనాయుడు కింద లెక్క, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు. కాబట్టి ఈ సచ్చినటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు, ఆడి కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు. 10 మందిని మా ఇంటికి పంపిస్తే పొలాలని డౌన్ డౌన్ కబడ్డారు. అంటే పరిటాల రాయి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. బొత్తు చెబుతారు ఈయన అంతే కదా, మేము క్షమాపణ చెబుతాడు. ఆడాళ్ళ ఆవిడ గురించి ఆడాలరు చేసుకుంటాను, నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు. ఏదో అన్నారు, మేమేమనలేదని చెప్పాం. ఏమన్నారో బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లా, ఆడు చెప్పట్లే ఏమన్నామో.
అతని భార్యను అతనాల్లో చేసుకుంటే నేను క్షమాపణ చేయటువంటి ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ ఎండిన వారి కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను నా సెక్యూరిటీ ఏకముక్క ఇప్పుడు తీసేస్తా చంద్రబాబు గారిని బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి చూసుకోమని ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ దమ్మంటే బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి ఎందుకు ఈ తొన్ను కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి అది ఎవడం అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా లేదు అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో ఈడే కదా ఈడు సెక్యూరిటీల గురించి మాట్లాడటం ఏంటి దేనికి సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేశాడు నగరాలు నిర్మించేశాడు చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమని నేను వంశ 5 రోజులు తీసేద్దాం రమ్మను ఒకే ఒక దెబ్బ పనికి మన సొల్లుగాడు ఆ సొల్లుగాడి మాటలు మీరు బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎంత కూడా చెప్పారు చంద్రబాబు శిష్యులు చంద్రబాబు నమ్మనపూర్తి తిడతారు వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు నేను వంశీ అంటే ఆయన శిష్యులు ఎన్టీఆర్ శిష్యులు మరి మా స్పీకరు మా రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా ఈడు శిష్యులే కదా ఈయన అమ్మనపూర్తులు తిడుతున్నారు కదా మరి ఈడెందుకు చేయట్లే నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే పని ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో చాలామంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసినట్టు ఉన్నారు కదా వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే ఈ వరల రామయ్యకి చంద్రబాబు నాయుడికి ఈ పొప్పునాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్రపని చేయడం మానేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడం అనమాట ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడటం గేరటం కొరకటం సంబంధం లేని వాళ్ళు కూడా తీండో తీసుకురావటం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాం మేము జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఎవడని ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకుంటాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మనా బూతులు తిడుతున్నారు కదా ఆడే తిట్టించుకుంటున్నాడా ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరావు పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడం ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా 1 సార్ జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు ఎక్కడ గెలవాలా ఇప్పుడు వరలరావు స్టేట్మెంట్లు కూడా నేనే సమాన్ చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు నందమూరి కుటుంబం ఏదైతే ప్రశ్న మహిళల్ని ఇట్లా తీసుకురావద్దు అలాగే ఒక హెచ్చరికలాగా ఇచ్చేసారు దాన్ని ఎలా యావత్ కుటుంబం అమ్మగారి కుటుంబం నందమూరి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంటుంది ఎవరికడ ఎవరిని గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో మాకు తెలియదు అందరికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డబ్బులు ఆశించలా డెఫినెట్గా ఎన్టీఆర్కి విలువలు పెంచేదంటే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు ఎన్టీ రామారావు కూతుర్ని కూడుకుని ఆయన మన సంతానాన్ని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్దని వాళ్ళని నమ్మించగలిగాడు
వాళ్ళ నమ్మించి ఇతను వైపు తిప్పుకొని ఆయన ఆపోజిట్ గా మాట్లాడించగలిగాడు. పాపం అటువంటి కుటుంబ సభ్యులు తండ్రికే అటువంటి ఆకాశవాణి తెస్తున్నటువంటి ఇంటి వారికి వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ కోసం పనిచేసిన కుటుంబం అది. నాబోటేళ్ళలో వంశీలంటే అన్న పాపం వీడు చెప్తూ వచ్చి మాట్లాడితే దాంతో ఆశ్చర్యం నాకైతే జాలేసు. పాపం అంటే బొర్రి కషాయాన్ని నమ్ముద్ది, అది నరికినా దాన్ని మటన్ వండు తిన్నా కూర వండు తిన్నా కూడా దాన్ని అని నమ్ముద్ది కషాయాన్ని. అట్లాగే పాపం ఎన్నిసార్లు మోసపోయినా ఎన్నిసార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే వ్యధం నమ్ముతారు. కాబట్టి వాళ్ళు అంతకన్నా గొప్పగా మాట్లాడతారైతే నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మోసం చేయగలడు ఒక్కడిని తప్పించి. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.